हेलो अंडी, नीनु मी शिरीषा वानपल्ली. वेलकम बैक टू वानपल्लीस किचन. ईरोज मन चानल्लो मेक तलकाय मांसं पुलुसुनी एला चेसुकोवालो चूसेद्दां. సరైన మసాలాలతో సరైన కొలతలతో చేసుకుంటే ఈ తలకాయ మాంసం పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు ఈ పులుసుని సింపుల్ స్టెప్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా ఈ తలకాయ మాంసాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లి తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుంటూ 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మెత్తగా వేగిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తలకాయ మాంసం ముక్కల్ని వేసుకోవాలి. తలకాయ మాంసం ముక్కలన్నీ ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని విజిల్ లేకుండా మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత కుక్కర్ మీద మూత తీస్తే వాటర్ అంతా బయటికి ఇలా రిలీజ్ అయి ఉంటుంది. అప్పుడు ఇందులో 1-2 స్పూన్ల దాకా కారం, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల ధనియా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుంటూ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టి 4 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 4 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మీద ఉన్న మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు దాకా చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఈ తలకాయ మాంసం పులుసును మరిగించుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఈ పులుసు దగ్గర పడడానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని 1-2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పులుసు బాగా దగ్గర పడి ఆయిల్ ఇలా పైకి తేలినట్లయితే తలకాయ మాంసం పులుసు రెడీ అండి. చూసారుగా తలకాయ మాంసం పులుసుని ఈజీ స్టెప్స్తో ఎలా చేసుకోవాలో. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.